హాయ్ గాయస్ హలో వెల్కమ్ టు ద ఈ పార్టీఆర్ టుడే వెల్ లర్నింగ్ అబౌట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ నాట్ అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది దాని గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము అయితే ఇక్కడ రాష్ట్రాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉన్నప్పుడు ఉపవర్గీకరణ చేసి ఉపకూలాలకు ప్రయోజనం కలిగించే అధికారం కూడా ఉంటుందని సుప్రీంకోర్టు సూచించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ కేసు తెరమీకి రావడానికి గల కారణం పంజాబ్ గవర్నమెంట్ ఎస్సీస్కి సంబంధించిన రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ బాల్మీకిస్కి ముజాఫ్ సిక్స్కి కేటాయిస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ చట్టాన్ని ఈ చట్టానికి వ్యతిరేకంగా చెన్నై జడ్జిమెంట్ బే చేసుకొని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు దీనికి వ్యతిరేకంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరిగింది అయితే పంజాబ్ పంజాబ్ గవర్నమెంట్ దీనికి దీన్ని అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం రిజర్వేషన్లు వాటిని పొందుతున్న సామాజిక వర్గంలోనే అసమానతలు సృష్టిస్తున్నప్పుడు వాటిని అందరికీ సమానంగా పనిచేటట్లు ఉపవర్గీకరణ చేయాలి దాంతోపాటు అవి కొందరికి పరిమితం కాకుండా అందరికీ సమన్యాయం జరిగేలా అందించాలని ఇక్కడ సుప్రీంకోర్టు తెలిపింది అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతలు శాశ్వత ప్రతిపాదన కాకుండా రిజర్వేషన్లు ప్రతిపాదించలేదు ఒకవైపు పైకి ఎదిగిన వారిని తప్పించకుండా మరోవైపు అట్టడుగున్న వారిని పైకి తేవడం సాధ్యం కాదని ఇక్కడ చెప్పడం జరిగింది కొన్ని వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి కొన్ని వర్గాలకు రిజర్వేషన్ సీట్లలో కొంత శాతం వారికి కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ మరియు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పలేమని ఇక్కడ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొనడం జరిగింది ఇక్కడ మనం ఈ ఇష్యూకి సంబంధించిన రెండు కేసుల గురించి తెలుసుకుందాము ఇంద్రాసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ టూ కేసు దాంతోపాటు ఈవీ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అందర్స్ టూ థౌసండ్ ఫైవ్ కేసు గురించి కొంతవరకు మనం ఇక్కడ తెలుసుకుందాము అయితే ఇంద్రాసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ టూ కేసులో క్రిమిలియర్ అనే కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది ఇందులో ఓన్లీ ఓబీసీలకు మాత్రమే ఈ క్రిమిలేయర్లు ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎస్సీస్ ఎస్టీస్కి క్రిమిలేయర్ నుండి మినహాయింపు ఇచ్చారు ఎందుకంటే రాజ్యాంగంలో సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ కోసం మాత్రమే రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందని ఈ కేసులో పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ చట్టం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరించడాన్ని రెండు వేల ఐదులో కొట్టేస్తూ ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ టూ థౌసండ్ ఫైవ్ కేసులో తీర్పునిచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపవర్గీకరణ చేసే పవర్ లేదని ఈ కేసులో తెలిపింది కానీ తర్వాత కూడా దేశంలో పంజాబ్తో పాటు పలు రాష్ట్రాలు ఎస్సీ వర్ ఎస్సీని వర్గీ ఎస్సీ వర్గీకరణను అమలు చేశాయి వాటిని ఆయా హైకోర్టులు కొట్టేయడంతో అన్ని రాష్ట్రాలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇదే ఈ కేసు థ్యాంక్ యూ